మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని గుమ్మడూరులో సర్వే నెంబర్ 287/11లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను కూల్చివేసే ప్రయత్నం చేశారు మున్సిపల్ అధికారులు. దీంతో సిపిఐ నేతలు స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆడుకొని ఉన్న గుమ్మనూరు రెవెన్యూ శివార్లో 287/11 మూలకే గారి నుండి మూల వెంకయ్య గారి నుండి పులి సుగుణాదేవి గారు బెల్లి భిక్షమయ్య బెల్లి కందయ్యలు కొనుగోలు చేసి వారు ప్లాట్లు చేసి అమ్ముకోగా కొనుక్కున్న ఈ ప్రాంతం వాళ్ళందరూ కొనుక్కొని 30 ఏళ్ల కిందనే ఇల్లు నిర్మించుకున్నారు. 30 ఏళ్ల నుంచి వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. మరి 30 ఏళ్ల కాంచి ఎవరు ఈ భూమి మాదని చెప్పకుండానే ఇవాళ కొంతమంది మానుకోట పట్టణంలో ఉన్నటువంటి ఒక అధికార పార్టీ ముసుగులో ఉన్నటువంటి ఒక ల్యాండ్ మాఫియా భూ ఆక్రమణదారులు ఉద్దేశపూర్వకంగా ఈ ఎనకమర్ల నుండి వీళ్ళు కొనుగోలు చేసినట్టు గిరిజనులు బీసీలు కొనుగోలు చేసినట్టు భూమిని కబ్జా చేయడం కోసం దీనికి ఒక తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి డోలి భూలక్ష్మి అనే పేరు మీద తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమిని కబ్జా చేయడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం సెప్టెంబర్ 2వ తారీఖు నాడు చేయడం దాన్ని ప్రాంత ప్రజలందరూ అడ్డుకోవడం వాళ్ళని ఇక్కడ ప్రజల్ని భయాభ్రాంతులు చేయడం కోసం అక్రమ కేసు 9 శిక్షలతోటి అందులో 307 అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి నిన్న ఇద్దరిని జైలుకు పంపడం మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద అక్రమ కేసులు బనాయించే అధికారం నాకు అధికారం ఉంది అధికార పార్టీ అండ ఉంది దాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బనాయించి ఈ ప్రాంత ప్రజల్ని భయాభ్రాంతులకు గురి చేసేదే భూమిని ఆక్రమించుకుంటామని కుట్రపూరితమైన వైఖరి జరుగుతా ఉంది. అందులో భాగమే ఈ యొక్క అక్రమ కేసులు బనాయించడం జరిగింది అని ఆ అక్రమ కేసులు ఎత్తివేయాలని అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి సెప్టెంబర్ 2వ తారీఖు ఓకే సార్ నో ప్రాబ్లం సార్ ఎంఆర్ గారు ఇచ్చాం మేము సార్ కమిషనర్ గారికి ఇచ్చాము మీకు ఇచ్చాము ఎంఆర్ గారికి ఇచ్చాము మాకు చిన్న పిల్లలు సార్ ఎంఆర్ఓ గారు మీటింగ్ ఏర్పాటు మేము డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని వస్తాం.